హాయ్ అండి వెల్కమ్ టు నీనా వీనా ఛానల్ నేను వీనా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా బాగున్నానండి ఈ రోజు నేను మీకు వర్షాకాలం కదండి వర్షం వస్తుంది బయట చల్ల చల్లగా కూల్ కూల్ గా ఉంది వెదర్ నేను మీకు వామాక్ బజ్జీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను వామాక్ బజ్జీ ఎలా చేయాలి అసలు ఏమేం కావాలి అన్నది మనం టెర్రస్ మీదకి వెళ్లి చూసేద్దాం ఇదేనండి మా వామాక్ చెట్టు టెర్రస్ మీద వామాక్ గనిసగడ్డలు అన్నీ పెట్టుకున్నాము చూడండి ఒకసారి ఈ మొక్కని మనం కుండీలో కూడా పెంచుకోవచ్చుండి తీగలగా కాకుండా మొక్కలాగా ఇలా గుబురు గుబురుగా అక్కడక్కడే స్ప్రెడ్ అవుతుంది మీరు కనుక ఈ మొక్కను పెంచుకోవాలనుకుంటే భూమిలోనే కాదండి నేల మీద కాకపోయినా కుండీలో కూడా చాలా బాగా వస్తుంది నిజం చెప్పాలంటే నేను కుండీలో టబ్లో పెట్టానండి 100 రూపాయస్ టబ్ కొనుక్కొని ఆ టబ్లో సగానికి మట్టి పోసి పెట్టాను జస్ట్ ఒక కొమ్మ పెట్టానండి వేర్లు కూడా కావు వేర్లు కూడా లేవు ఒక కొమ్మ పెట్టాను 20 డేస్లో అది నాటుకొని కొత్త మొక్కలు కొత్త కొత్త కొమ్మలు కొత్త కొత్త ఆకులు వచ్చాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కూడా ఒక పెద్ద కొమ్మ తీసుకొని ఆ కొమ్మని డైరెక్ట్గా కుండీలో పెట్టేసేయండి మీరు ఆకును కట్ చేసేటప్పుడు కొద్దిగంత కాడ ఎక్కువగా వదిలిపెట్టి కట్ చేయండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కాడ కొద్దిగా ఉంచి కట్ చేసినట్లయితే మీకు బజ్జీలు వేసుకునేటప్పుడు పట్టుకోవడానికి కానీ బ్యాటర్లో ముంచుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది బజ్జీలు వేసుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి కొద్దిగా కాడ ఉంచుకోండి తమలపాకుకి మనం ఎలా ఉంచుకుంటామో అదేవిధంగా కొద్దిగా కాడ వదిలేయండి చూడండి ఎంత బాగుందో ముద్దు ముద్దుగా ఆకులు ఇక్కడ చూసినట్లయితే ఆకులే పువ్వులాగా ఉంటాయండి మొక్క యొక్క ఆకులే పువ్వులాగా ఉంటాయి కానీ నేను 20 నుంచి 30 వరకు ఆకులు కట్ చేశానండి వీటిని ఇప్పుడు నీట్గా ట్యాప్ వాటర్ కింద ప్రెజర్ వాటర్ కింద పెట్టేసి క్లీన్ చేసుకుందాము డస్ట్ కానీ మట్టి కానీ ఏదైనా ఉన్నట్లయితే పోయేటట్టు నీట్గా కట్ చేసుకుందాము ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయండి ఆకులు మందంగా ఉన్నట్టే అనిపిస్తాయి కానీ చాలా సెన్సిటివ్గా డెలికేట్గా ఉంటాయి గట్టిగా కడిగినా కూడా తునిగిపోతాయండి ఇక చూడండి నేను లీవ్స్ అన్నీ నీట్గా వాటర్ కింద పెట్టి క్లీన్ చేసి పెట్టుకున్నానండి చూసారు కదా వామాకులు చూడడానికి మందంగా థిక్గా ఉంటాయి కానీ చాలా డెలికేట్గా ఉంటాయండి ఇప్పుడు మనం వామాకు బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు శనగపిండి 1/2 కప్పు బియ్యపిండి కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగంత సోడా ఉప్పు అండి మీకు కావాలనుకుంటే పసుపు కూడా కొద్దిగా వేసుకోవచ్చు ఈ 7 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి వామాకు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా చూపించుకున్న శనగపిండి ఉంది కదండి అది 1 కప్పు 1/2 కప్పు వరిపిండి అండి దీన్ని బియ్యపిండి అంటారు 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి ఇప్పుడు కొద్దిగంత సోడా ఉప్పు అండి సోడా ఉప్పు వేయటం వల్ల బజ్జీలు మంచిగా పొంగుతాయండి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ వాటర్ మాత్రం కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలండి నేను 1/2 కప్పు వేసుకున్నాను ఇప్పుడు 1 బీటర్ సహాయంతో పిండి అంతా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి మనం కేక్ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అదేవిధంగా ఈ విస్కర్ ఉపయోగించి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి ఈ శనగపిండి బ్యాటర్ లూజ్ అయినట్లయితే బజ్జీలు బాగా రావండి అంటే ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తాయి సో కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 కళాయి పెట్టుకుందాం కళాయి వేడొచ్చిన తర్వాత 1/2 ప్యాకెట్ ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ నేను రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న వామాకులు ఉన్నాయి కదండి ఆ వామాకుని బ్యాటర్లో వేసి ఆకు మొత్తం
పూర్తిగా బ్యాటర్తో నిండేలాగా చూసుకొని, మనం ముందుగానే చెప్పుకున్నాం కదండి కాడ ఉండేటట్లు కట్ చేసుకోవాలి ఆకుని అని. ఆ కాడ పట్టుకొని చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్సెస్గా ఉన్న పిండిని బౌల్లో వేసేసి ఇలా కళాయిలో వేసేసుకోవాలండి. మనం ఇక్కడ ఒక ట్రిప్కి 3 నుండి 4 వామాకులు వేసుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువగా వేసినా కూడా ఒకదానికొకటి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. బ్యాటర్ థిక్గా కలుపుకున్నట్లయితే మనకు ఆయిల్ అస్సలు గుంజవండి బజ్జీలు. ఆయిల్ కూడా బాగా హీట్ వచ్చిన తర్వాత బజ్జీలు వేసుకున్నట్లయితే వెంటనే పొంగే ఛాన్స్ ఉంటుందండి. ఇక్కడ స్టవ్ని మీడియం టు హైలోకి మార్చుకుంటూ బజ్జీలు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక్క ట్రిప్కి 3 నుండి 4 బజ్జీల వరకు వేసుకుంటున్నాను. మీరు పెద్ద కళాయి పెట్టుకున్నట్లయితే 5-6 బజ్జీలు ఒకేసారి వేసుకోవచ్చండి. ఒక పక్క పూర్తిగా వేగిన తర్వాత స్లోగా టర్న్ చేసుకోండి. ఇవి వేగడానికి ఎంతో టైం పట్టదండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వేగిపోతాయి. శనగపిండి కదండి, త్వరగా వేగుతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా వెంటనే గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కసారి టర్న్ చేసుకొని ఆయిల్ రాకుండా తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇవి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయండి, అందరికీ నచ్చుతాయి. ఈ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. వామాకు ఫ్లేవర్ ఆ ఎరోమా అనేది సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక ట్రిప్ వేయటం అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ ట్రిప్ కూడా సేమ్ ఫస్ట్ ఎలా చూపించానో అదే విధంగా వేసుకుంటున్నాను. సెకండ్ ట్రిప్లో కూడా 3-4 బజ్జీలు వేస్తున్నానండి. ఆయిల్ హీట్ వచ్చింది కదా, సో త్వరగా వేగిపోతున్నాయి. జాగ్రత్తగా దగ్గరే ఉండి మాడకుండా టర్న్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా సెకండ్ ట్రిప్ కూడా అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని తినేసిద్దామా? ఇవి మిరపకాయ బజ్జీలు ఆలు బజ్జీలా కాదండి, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. ఈ ఆకు డైజెషన్ కూడా చాలా మంచిదండి, వామాకు చిన్నపిల్లలు కూడా తినొచ్చు. కొద్దిగా ఘాటుగా అనిపిస్తుంది, చూసారా ఎంత ప్లఫీగా ఎంత బాగా ఉడికిందో. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే కొద్దిగంత బియ్యపిండి ఎక్కువ వేసుకోవచ్చండి. టొమాటో సాస్ మంచి కాంబినేషన్. ఇంతేనండి, ఎంత స్పైసీగా రుచికరమైన వామాకు బజ్జి రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, మనకు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయండి. ఒక 6-7 ఇంగ్రీడియంట్సే, జస్ట్ శనగపిండి, బియ్యపిండి, పసుపు, ఉప్పు, కారం, ఇంకా కొద్దిగా సోడా ఉప్పు అండి. చాలా ఈజీ మెథడ్ అండి. నేను ఒకటి మీకు తిని చూపిస్తాను, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి. చూడండి ఇంత ప్లఫీగా చక్కగా ఉడికాయి, చాలా యమ్మీగా ఉందండి. ఈ రెసిపీ నేను ఒక 20-30 సార్లు చేసింటాను మా ఇంట్లో. ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు, సడన్ గా ఎవరైనా వస్తారనుకోండి, ఫ్రెండ్స్ గానీ చుట్టాలు గాని, డబ్బా మీదకి వెళ్ళేస్తాను, చక్కచక్క వామాకులు కోసేస్తాను, శనగపిండిలో డిప్ చేసేసేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. టీ టైమ్ స్నాక్ అండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, మీరు ఖచ్చితంగా నా రెసిపీని ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే మన బెల్ ఐకాన్ కొట్టడం అస్సలే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.